అది చేసినాం మరి యాభై ఐదేళ్లలో సార్ యాభై ఐదేళ్ళు అధికారం ఇస్తే మాత్రం కూడా చేయకపోతే ఎట్లా సార్ దాంతోపాటు యాభై ఐదేళ్ళు అధికారం ఇచ్చిన తర్వాత ఇంత చేసినామని ఆయన అంత చెప్పుకుంటున్నా అధ్యక్ష వారిని అక్కడే కూర్చోబెట్టారు రేపు అక్కడ కూడా ఉంటారో లేదో నాకైతే అనుమానమే అధ్యక్ష బయటికి పోతారనుకుంటా ఉన్నా నేనైతే మీరేదో చెప్పారు నిన్న తొమ్మిది నెలల్లో వచ్చేస్తాం అది ఇది అని తొమ్మిది నెలల్లో పిల్లలు వస్తారు మీరు రావడం కష్టం నాకు తెలిసి కాబట్టి దయచేసి దయచేసి నేను మిమ్మల్ని అడిగేది అధ్యక్ష నేను మిమ్మల్ని అడిగేది బట్గారు ఏదైనా అదే చెప్తారా సార్ నాకు అర్థం కాదు ఇంకోటి మీరు అన్నారు అధ్యక్ష చెప్తాను సార్ నేను చెప్తానండి అధ్యక్ష అధ్యక్ష మే మే బోతాం సార్ మేము అరే బాం ఆప్కా బీ బాం మాలు క్యా డిమాండ్ మే బీ బోలే మే బోల్తాం ఆప్కోవి అధ్యక్ష అట్టి గారు చెప్తున్నారు సార్ రే అది ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ కు మోనోపల్లి గుత్తాధిపత్యం అంటున్నారు అధ్యక్ష నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా సార్ మీరు ఒకసారి నేను మెట్రో రైలు మీద తెచ్చామని చెప్పుకున్నప్పుడు దాంతోపాటు ఏమేమి తెచ్చారో కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఎట్లా పెట్టారు సార్ టెండర్ ఎట్లా పెట్టినారు వీళ్ళు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పిలిచారు ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మీరు పెట్టిన కండిషన్ మీరే పెట్టినారు మేమేం పెట్టలేదు ఏం పెట్టారు మీరు యాభై శాతం రెవెన్యూస్ మనం రియల్ ఎస్టేట్ ద్వారా మీరు ఇచ్చిన భూముల ద్వారా దాన్ని కట్టుకోవడం ద్వారా కమర్షియలైజ్ చేసుకోవడం ద్వారా ఆయన సంపాదించుకోవాలి ఎవరైతే పెట్టుబడి పెడుతున్నాడో కాంట్రాక్ట్ ఆయన సంపాదించుకోవాలి నలభై ఐదు శాతం టికెట్లు అమ్ముకోవడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలి ఐదు శాతం అడ్వర్టైజ్మెంట్ల ద్వారా సమకూర్చుకోవాలి అని వారు పెట్టింది మేము పెట్టలేదు అది ఆ బోర్డులు పెట్టాలన్నది పిల్లర్ల మీద పెట్టాలన్నది మీరు పెట్టి వదిలిపోయింది తప్ప మేము పెట్టింది లేదు మార్చింది లేదు చేసింది లేదు మొనోపల్లి గినోపలి అనేది ఉన్నదో మీరు అన్న మాటలు మీకు వర్తిస్తాయి తప్ప మాకు కాదు బట్టి గారు దయచేసి తెలుసుకోండి